ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. బిడ్డలారా, దినాలు గడిచిపోతూ ఉంటున్నాయి. దేవుని పరిచర్య అంతకంతకు విస్తరిస్తూ ఉంది. లోక పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఇలోకపు గతి, ఇలోకపు నటన శరవేగంగా గతించిపోతూ ఉంది. మన ప్రియ ప్రభు రాకడ దేవుని గ్రంథంలో లిఖించబడినట్లుగా అనేకమైన సూచనలు స్పష్టంగా మన ఎదుట కనపడుతూ ఉంటున్నాయి. మనం కూడా అంతకంతకు దినాలు గడిచే కొలది మన దినాలు దగ్గర పడుతున్నాయి. ఊపిరి పోస్తూ ఉంటున్న దేవుడు, మనకు జీవాన్ని దయచేసిన దేవుడు, మనల్ని భద్రపరిచిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, అదిగో ఆయన నిమిత్తం అతి త్వరలో రానై ఉంటున్నాడు. ఏ క్షణమో, ఏ గడియో రారాజుగా ఆయన రెండవ రాకడ ఉండబోతున్నది. ఆయన నమ్మిన ఆయన ప్రియులమైన మనం అందుకొరకే నిరీక్షిస్తూ ఉంటున్నాం, ఎదురు చూస్తూ ఉంటున్నాం ఆశతో. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడా అని సంఘం ఎదురు చూస్తూ ఉంటాడుగా. అందులో నీవు భాగమై ఉన్నందుకు, నేను భాగమై ఉన్నందుకు నిజంగా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించ బద్ధులమై ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని అనుదినము మనం బేరీజు వేసుకుంటూ, మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే నిజంగా దేవుని రాకడ కొరకైన సిద్ధపాటు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా, మన కుటుంబములో మనం కలిగి ఉన్నామా, అందరూ రక్షింపబడ్డారా, అందరూ దేవుడు నమ్ముకున్నారా, ప్రభు అయిన యేసు క్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఈ క్షణమే వస్తే నీ ఇంటిలోని వారందరూ క్షేమమేనా, అందరూ నమ్ముకున్నారు కాబట్టి సంతోషమేనా, లేక విడువబడే జాబితాలు ఎవరైనా ఉన్నారా? ఇదొక్కటే అతి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. తప్పిపోయిన వారు నీ ఇంటిలోనే ఉంటే, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమార్తె నీ ఇంటిలోనే ఉంటే మీరందరూ అదిగో వెళ్ళిపోయి ఒక్కడు విడవబడితే ఎంత భయంకరమో. అందుకే దేవుని రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆ ఒక్క బిడ్డ రక్షింపబడాలి. 100 గొర్రెలు, 99 దగ్గరే ఉన్నాయి, కానీ ఒక్కటే తప్పిపోయింది అట. పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్తలో వ్రాయించిన అమూల్యమైన సత్యాలు, ఆ ఒక్కదానికోసం మా కాపరి అదిగో ఎక్కడెక్కడో తిరుగుతాడు. 99 గురించిన ఆలోచన ఆ కాపరికి ఉండదు. ఎవరు కనపడితే వాళ్ళని అడుగుతాడు, ఇదిగో ఎక్కడైనా గొర్రెను చూసారా, ఇటు వెళ్ళిందా అటు వెళ్ళిందా అని. కొండల్లో కోనల్లో ఆ తిరిగి సంపాదించుకుంటాడు. దొరికితే ఎంత సంతోషం. ఒక్క ఆత్మ యేసు క్రీస్తు రక్తములో కడగబడి నిత్య జీవానికి వారసులైతే పరలోకములో ఎంత సంతోషమో. ఫీస్ట్ ఇన్ హెవెన్,
పది నాణాల్లో ఒకటే పోగొట్టుకుందామే. ఉన్నాయిగా తొమ్మిది, ఒకటే కదా పోయింది, పర్లేదనుకోవచ్చు కదా. ఇల్లంతా ఊడుస్తుంది, వెతుకుతుంది, మనం కూడా అంతే కదా ప్రియులారా. ప్రత్యేకంగా సహోదరులు, ఇంట్లో ఒక చిన్న ఆ చెవి పోగు, ఏదో చిన్న స్క్రూ పోయింది అంటే ఊరుకుంటామా? ఆ చెత్తలో అయినా వెతుకుతాం. దొరికితే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. దినాలు గడుస్తూ ఉంటున్నాయి. రక్షింపబడని వారి విషయంలో నీ నా అవసరత ఎంతైనా ఉన్నది అని ఆ పరమ తండ్రి నిన్ను నన్ను జీవముతో నింపుతూ ఉంటున్నాడు. ఈ ప్రయాస మనం పడాలి. ఈ ప్రసవ వేదన అనుభవం మనం అనుదినము కలిగి ఉండాలి. నమ్మిన నీకు, నమ్మని వారిని గురించిన చింత లేకపోతే నీ నమ్మిక చాలాసార్లు వ్యర్థమే. నీకు దేవుడు జీవం పోయటంలో ఉపయోగం లేదు. ఆయన నిన్ను సంరక్షించి తన బిడ్డగా చేసుకొని ఎన్నో ఆధిక్యతలిచ్చి ఎన్నో తలాంతలిచ్చి ఎంతగానో నిన్ను సంరక్షించి కాపాడుతూ ఉండటం, అందులోని ప్రధాన ఉద్దేశం నీ గృహములో, నీ ఇంటిలో, నీ ఇరుగు పొరుగు, నీ బంధువులలో, ఒకవేళ నీ స్థానిక సంఘములో నీకు తెలిసిన వారిలో కొందరినైనా ప్రభు కొరకు నువ్వు సంపాదిస్తావు అని. బో తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రికి ఎంత సంతోషమో కదా. ఏ భేదములు లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఒక మనుష్యుడి ద్వారా ఏవో ఈ భూలోకంలో ఉంటున్న మానవాళి అంత తప్పిపోయిన జాబితాలు, పాపము చేసిన జాబితాలు, దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా నీకైతే ఆ దేవుడు దొరికాడు, నాకైతే ఆ దేవుడు దొరికాడు. రకరకాల బ్యాక్గ్రౌండ్స్ కలిగి ఉన్నాం మనం, కానీ ఈనేడు అందరం ఒకే రక్తములో కడుగబడి ఒకే ఉదరములో నుంచి వచ్చిన బిడలుగా, సహోదరులుగా, సహోదరులుగా, అదిగో ఆ తండ్రి బిడలుగా, ఒక కుటుంబంగా మనం చేయబడ్డాం. భూలోకంలో ఇంకా అనేక మంది ఉన్నారు ఆయనని ఎరగని వారు, యేసు ఎవరో అని చూడగోరాడు ఒక సుంకపు గుత్తదారుడు. అబ్బో ఎంతోమంది దగ్గర డబ్బులు గుంజాడు, కట్టాల్సిందే తన అధికారాన్ని ఉపయోగించి అన్యాయంగా చాలామంది దగ్గర అక్రమంగా అనేకమైన ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఒక దినాన యేసు ఎవరో అని చూడగోరాడు. ఆధారణ వస్తున్న యేసయ్య, ఆయనకు అన్నీ తెలుసు. అలా పైకి చూశాడు, జక్కయ్యా త్వరగా దిగు. ఆ ఒక్క మాటతో అంత పవర్ఫుల్గా ఉంటున్న ఆ ట్యాక్స్ కలెక్టర్ యేసయ్య దగ్గరకు వచ్చేసాడు. అయ్యా, ఇదిగో నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకొని ఉంటే నాలుగింతలు ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తి బీదలకు రాసిచ్చేస్తానయ్యా,
ఏసయ్యమన్నా అడిగాడా? ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. పిల్లరా, నీవు నేను ఒకప్పుడు నశించిపోయిన జాబితాలో ఉన్నాం. నిన్ను నన్ను ఆయన వెదకాడు, ఆయన కనుగొన్నాడు, ఆయన రక్షించాడు. ఇంకా మరెందరో రక్షింపబడని జాబితాలో ఉన్నారు. వారి విషయమై మనము ప్రార్థన చేయాలి, మనము పోరాడాలి. ఇదిగో దేవుడు అనుగ్రహించిన ఈ పరిచర్య, యేసు క్రీస్తు ప్రార్థనా పరిచర్యలు, నశించిపోయే ఆత్మల కొరకైన వేదనతో కూడిన ఆ ఈ పరిచర్య గత కొన్ని సంవత్సరాలుగా ప్రభు తన మహాకృపను బట్టి జరిగిస్తూ ఉంటున్నాడు. ఇలా అనేక మంది ఈ పరిచర్యకు ప్రార్థనా సహాయం అందిస్తూ ఉంటున్నారు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నారు. ఇదిగో ఈ చుట్టుపక్కల అనేక మంది అనేక కుటుంబాల వారికి ఆదరణకరమైన ధైర్యాన్ని ఇచ్చే ఆ దేవుని మాటలు, కొన్ని కుటుంబాలు కట్టబట్టానికి ఉపయోగపడుతూ ఉంటున్నారు, కొంతమంది ఆ దేవుని వైపు తిరగటానికి ఈ దేవుని మాటలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటున్నాయి. పిల్లారా, ఈ పరిచర్య కొరకు మరింతగా మీరు ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. మన గమ్యం ఒక్కటే, మన గురి ఒక్కటే, యేసు క్రీస్తు ప్రభువే మన గురి అయి ఉంటుండగా, మన గమ్యమై ఉంటుండగా, ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఒక పరుగు పందెం, పందపు రంగం మనం పరిగెత్తుతూ ఉన్నాం. ఎంత ఆరాటమో ప్రతి ఉదయం, ప్రతిదినం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెడుతూనే ఉంటాం. ఆ పని ఈ పని, అబ్బో తీరికలేని ఈ భూ సంబంధమైన ఈ వ్యవహారాలలో మనం పరిగెడుతూనే ఉన్నాం. కానీ దేవుని పనిలో పిల్లరా, మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పందెములో మనం ఎలా పరిగెత్తుతున్నాం? బహుమానం పొందినట్లుగా పరిగెత్తడి అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో. పరిగెత్తుదాం దేవుని కొరకు. పిల్లరా, ఏదో ఒక దినాన ఈ లోకాన్ని మనం విడవాలి, తప్పదు. దేవుడు ఆయుష్ పోసిన ప్రతి దినం పరిగెత్తండి ఆయన కొరకు, పరిగెత్తుదాం. యేసు వైపు చూచుచు చాలామంది మన ముందు పరిగెత్తారు. అచ్చి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. కొందరిని కొట్టారు, కొందరిని చంపారు, అవమానించారు. దేవుని పరిచర్యలో ఉంటాయి ఇవన్నీ. కష్టాలు, నష్టాలు, నీవు దేవుని నమ్ముకున్నందుకు నీకు కష్టాలుంటాయి. పడు ఆయన పాదాల దగ్గర, అద్భుతంగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు, మారుస్తాడు ప్రియులారా నీ బ్రతుకు. నీ కన్నీటి ప్రతి బొట్టు, నీవు కార్చిన ప్రతి కన్నీటి చుక్క నీకు తెలియదు, కానీ ఆయన కవలలో దాచిపెట్టాడట. నీ తల వెంట్రుకలన్నీ ఎన్నున్నాయో నీకేమైనా తెలుసా? కానీ నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఆయన వాటిని కూడా లెక్కించి పెట్టాడట. పిల్లలను ఏం చెబుతున్న మాటలు కాదు, దేవుని లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి నీ నా ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు
ఆలోచన చేస్తూ దేవుని వైపుకు మరింతగా దగ్గర అవటానికి రాయించి పెట్టిన మాటలు తల వెంట్రుకలు కూడా లెక్క కట్టాడు అంటే అబ్బో ఒకవేళ ఈ రోజు తల్లుకుంటే ఒక 10 వెంట్రుకలు రాలిపోతే వాటిని ఆయన లెక్క కట్టి పెట్టాడేమో ఇంకా ఎన్ని మిగులు ఉన్నాయని లెక్క కట్టాడేమో ఎంత సూక్ష్మంగా నీ జీవితాన్ని గురించిన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడో చూడండి మరి మనం ఆయనను గురించిన ఆలోచన ఆ దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆత్రుత ఆ దేవునికి దగ్గర అవ్వాలన్న అదిగో ఆ సంతోషంతో మనం ముందుకు సాగుతున్నామా సాగాలి ప్రియులారా 84వ కీర్తన ఒకసారి మనం చదువుదాం కొన్ని మాటలు 84 ప్రధాన గాయకునికి గీతితర రాగం మీద పాడదగినది కోరహ కుమారుల కీర్తన కొన్ని అద్భుతమైన మాటలు ఇందులో మనకి మన ఆత్మీయ జీవితానికి నీ కుటుంబానికి నీకు ఉపయోగపడే మాటలు ఇక్కడ కనబడతాయి పిల్లలు దేవుని వాక్యం వింటూ ఉండగా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు దేవుడు నీకు ఆదరణని ఇస్తాడు దేవుడు నీకు తృప్తిని ఇస్తాడు దేవుని మాటలు వినండి కాసేపు ఆ టీవీ ముందు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి దేవుని దాసులు అందిస్తూ ఉంటున్న అమూల్యమైన సత్యాలు వెలుంటే కొన్ని రాసుకోండి ఒకవేళ దేవుడు నీతో పర్సనల్ గా ఆయన మాట్లాడితే ఆ వాటిని కూడా రాసుకోండి కొన్ని వాగ్దానాలు దేవుడు నీకు దయచేస్తూ ఉంటే వాటిని మననం చేసుకోండి జనవరి 1నే కాదండి ఆ ఒక్క రోజే దేవుడు వాగ్దానం ఇస్తాడు అన్నది అదొక అపోహ అనుదినము ఆయన నీకు వాగ్దానాలను అనుగ్రహిస్తూనే ఉంటాడు నీ కుటుంబానికి అవసరమైన వాగ్దాన మాటలు ఆయన నీకు దయచేస్తాడు వాటిని నెరవేరుస్తాడు వాటికి ముద్ర వేస్తాడు పారిపోకు సుమా 84 సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఈ మాటలు మన నోట మనం పలికితే ఈ మాటలు మనం రాసుకుంటే మన హృదయమనే పలక మీద ఈ మాటలు మనం రాసుకుంటే అబ్బా ఎంత ఆనందం ఎంత సంతోషం సైన్యములకు అధిపతికు యెహోవా గొప్ప దేవా ఈ కీర్తనకారుడు అంటున్నాడు నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి గత సంవత్సరం లాక్డౌన్ అప్పుడు మందిరాలు మూసివేయబడినప్పుడు అబోధ గొప్ప పాఠం ఆదివారం ఇంట్లోనే ఉండటం ఎప్పుడు తెరుస్తారా ఎప్పుడు తెరుస్తారా మా చర్చి ఎప్పుడు తెరుస్తారా మా మందిరం ఎప్పుడు తెరుస్తారా ఎప్పుడు వెళ్దామా అని కదా అందరిలో ఇదొక ఆశ ఏదో పోగొట్టుకున్నాం చర్చి కళ్ళకపోతే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏదో లోటు ఏదో లోపం తెలియని ఒక ఆవేదన తెరిసిన తర్వాత మన ఇష్టం వెళ్తే వెళ్తాం లేకపోతే అలా ఉండద్దు ప్రియులారా ఈ కీర్తనకారుడు అన్నట్టుగా మనం ముందాం యెహోవా మందిరం ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది ఆయన భక్తుడు అంటున్నాడు ఆయన మందిర ఆవరణం చూడాలని ఆశ నాకు అని ఉందా నీకు ఆశ కలిగి ఉన్నావాటి ఆశ దేవుని మందిర ఆవరణములో ఉండాలి అని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నాయి మా జీవముగల దేవుని సన్నిధికి వెళ్ళాలి అని హృదయం శరీరం రెండు మనకు చాలాసార్లు హృదయంలో ఆశ ఉంటుంది కానీ శరీరం సహకరించదు
కొన్నిసార్లు శరీరాన్ని తీసుకెళ్తాం కానీ మనసును తేలాం ఎందుకో ఆ దేవుని సన్నిధిలో కూర్చున్న మన మనసు పరిపరి విధాలుగా జరుగుతూ ఉంటుంది దానికి కారణం ఆ లోపల ఏదో వెలితి ఏదో వేదన ఆ ఒక లావ లోపల తెలియకుండా మండుతూ ఉంటుంది అందుకే ఆయన సన్నిధిలో ఉండలే భక్తుడు అంటున్నాడు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నవి సైన్యముల అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవలకు గుడి స్థలము దొరికెను నాలుగు నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు నిజమే ఆ దేవుని మందిరంలో ఆయన స్తుతిస్తూ గడుపుతూ ఉంటే మనకు నిత్యత్వంలో పని అదే ప్రిలారా ఆయనను స్తుతిస్తూ ఉంటాం ఆయన కనపడితే అబ్బో ఎంత ఆనందమో నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కలపడును ఎనిమిది యెహోవా సైన్యములకు అధిపతికి దేవా నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా చెవియగ్గుము దేవా మా ఖేడమా దృష్టించుము నీ అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము దేవుడైన యెహోవా సూర్యుడు ఖేడమునై ఉన్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఇంచువారు ధన్యులు ఈ కీర్తన సారిసారికి చదవండి నీ అనుభవంగా ఈ కీర్తన కారుడు చెప్పినట్టుగా నీవు చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవాని సన్నిధిలో ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము అట వాక్యాలు రాసుకుంటాం కానీ వన్ డే రిట్రీట్ అంటే ఒక దిన ఉపవాసకుడి కంటే మనం రాలే గడుపుదాం ఆయన సన్నిధిలో ఆయన మన రక్షణ కేడెం మనకు అంత ఆయనే ప్రియులారా ఆయన కృప చూపుతున్న దేవుడు మరింతగా ఈ దినాలలో నీవు దేవుని సన్నిధిని కాంక్షించే బిడ్డగా నీవు మారాలని కోరుకుంటున్నాను మారుదాం అలచుకుందాం మనల్ని మనం దేవుడు హెచ్చరిస్తూ ఉంటుండగా దేవుడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంటుండగా పిల్లరా దేవుని మందిరం దేవుని సన్నిధి నీ ఇంటిలోనే ఆ దేవుని సన్నిధిని కాంక్షించు కోరుకో అనేకమైన వ్యర్థమైన వాటికి మన సమయాన్ని ఉపయోగిస్తున్నాం కట్ చేసుకుందాం వాటిని కత్తిరిద్దాం వాటిని మారుదాం అలచుకుందాం నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకున్నవాడవు అవుతావు రక్షించుకున్న దానవు అవుతావు ఆమె వేష్యే భయంకరమైన పాపపు క్రియలు చేస్తున్నది కానీ దేవుని బిడ్డలను చేర్చుకుంది సత్యం తెలుసుకున్నది అదిగో నేను నా కుటుంబం రక్షింపబడాలి అని ఆ ఎర్రటి దారాన్ని ఎర్రటి తాడును గుర్తుగా ఆమె పెట్టి తనను తన కుటుంబాన్ని రక్షించుకున్న రాహాబు అనే ఆవేశ దేవుడు తన వాతే సువార్తలో చూస్తాం ఆ వంశావళిలో లెక్కించుకున్నది తన పేరులో నీవు ఎటువంటి పాపపు క్రియలలో ఉన్నా భయంకరమైన పరిస్థితులలో ఉన్న
ఆ నీవు మారాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి నుంచి నీవు మారుంటే నీ కుటుంబాన్ని నీవు మార్చుకోవాలి, రక్షించుకోవాలి. తలలు వంచుతా. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా నీ కుటుంబములో అందరూ రక్షింపబడ్డారా? నీ కుటుంబం అంతా రక్షింపబడినదా? అలాగైతే చాలా సంతోషం. రక్షింపబడకపోతే ఏదైనా ఒక చిన్న తీర్మానం చేసుకొని ముందుకు సాగాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. గొప్ప దేవ, మీరు అందించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరి అక్కడ సమీపించిన దినాలలో మేమున్నామని, నశించిపోయే ఆత్మల పట్ల మేము శ్రద్ధ కలిగి పనిచేయాలని మాకు బోధించారు, మమ్మల్ని హెచ్చరించారు. అందుకై స్తోత్రాలు. నీ మందిరాన్ని మేము కోరుకోవాలని, నీ మందిర ఆవరణంలో మేము నివసించాలని మీరు కాంక్షిస్తూ ఉంటుండగా అయ్యా, ఇదిగో అటు నిర్ణయాన్ని మేము తీసుకుంటూ ఉంటున్నాం. ఆ ప్రియులు అనేక మంది, అనేక కుటుంబాలు ఇదిగో మీ సన్నిధిలో కూర్చుని ఉన్నారు. వారిని మీరు దర్శించండి. వారి కుటుంబములో అయ్యా తండ్రి ప్రభు వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మరింతగా మీరు ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చండి ప్రభు. ఇదిగో ప్రతి పార్ట్నర్, ప్రతి కుటుంబం నీలో అంతకంతకు బలపడినట్లుగా కృప చేయించమని, ఈ పరిచర్యను కూడా అంతకంతకు మీరే బలపరచమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇది నా పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఒక చిన్న మిస్డ్ కాల్ ఇవ్వండి, అదిగో పార్ట్నర్స్గా మేము జాయిన్ చేసుకొని మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తాం. మీ ఇంట్లో రక్షింపబడని వారుంటే అదిగో వారి పేరు, వారి వివరాలు ఒక ఎస్ఎంఎస్ ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా తెలియచేస్తే వారి కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు ఆత్మను సంపాదిద్దాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంటాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను. నిత్య జీవములో మనమందరము కలిసి ఉంటాం. అందుకొరకే ఈ భూలోకంలో దేవుడు మనల్ని ఇచ్చి ఆనందంతో నింపి నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.